టోకెన్ ఎంత బాబు? 6 గంటల వరకు అయితే 5 రూపాయలు, దాడితే 10 రూపాయలు అండి. ఓ అలాగా. అన్న టీ అన్న. అక్కడ పెట్టాలరా. హెల్మెట్ ఎక్కడ పెట్టాలి? అక్కడ షట్ల పెట్టి వెళ్ళండి. అన్న టీ. ఇవరా. ఏంట్రా వేడి లేదు? అందరికి ఇచ్చి రావాలి కదా, వేడి ఎలాగుంటది? పర్లేదు తాగు. అన్న టీ కావాలని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు. అదే చూడరా, పెద్దయ్య గారు బండి వస్తున్నట్టుంది. ఎక్కడ్రా? అదిగో చూడు, బాగా చూడరా. అవును అయితే. అదిగో వచ్చింది చూడు. రే గంగులు బాషా అందరూ రండిరా. कंट पड़कूदने सैकिल षापेको बतकान्या कुटा की द्रोहम से धैर्य नाकड़ा अमृता अय्या अबद्धन चुप्त कद అయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేస్తే తండానయ్యా, నాకు దానికి ఏ సంబంధం లేదు. కావాలంటే ఈ ఊరి నుంచి పారిపోమన్నా పారిపోతానయ్యా, నా బిడ్డని చెండయ్యా. ఈ ప్రపంచకంలో ఆడు యాడున్నా సరే నాసి పెట్టనరా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. All the best, uncle. దేనికి? బ్యాంక్ లో మీకు ప్రమోషన్ వచ్చిందట్టగా, అందుకు. Thank you. Bye, uncle. Bye. సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారా, అందుకే ఇంకొకసారి మీ ఫేస్ చూద్దామని. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? ఊరికే ఇలా గుద్దేస్తున్నారే. చూడమ్మాయి నమస్కారం. అతను గుద్దలేదు, నేనే గుద్దాను. బండికి బ్రేక్ మిస్ అయింది, గణపతి హోమానికి వెళ్ళే తొందర. తప్పుగా అనుకోకు. సారీ. హలో నువ్వు అండి, త్వరగా. ఎక్స్క్యూజ్ మీ. హే, లీవ్ మై బ్యాగ్. హాయ్ ప్రియా, నా పేరు వసంత్. నేను ఐసీఐసీఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నాకు 50,000 జీతం వస్తుంది. నా అడ్రస్, సెల్ నంబర్ అన్ని ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. ఇది ఇవ్వడానికేనా మళ్ళీ వచ్చారు? లేదండి, నాకు మీరు బాగా నచ్చారు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వాట్? నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా,
ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. మన పేర్లు చూసారా? వసంత్ ప్రియా. వసంత ప్రియా ఎంత బాగున్నాయో చూసారా? పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందంటారు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేనేం జోక్ చేయట్లేదండి. ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా? నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ రెండు మెయిల్స్ రెండు లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తప్ప ఇప్పుడేం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించి నేను నచ్చానంటే రేపు వచ్చి చెప్పండి. నేను ఎక్కడికి రాను. అది కాదండి, ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం 10 గంటలకి చందన బ్రదర్స్కి వచ్చేయండి. మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చీర కూడా కొనేద్దాం. వస్తాను ప్రియా.